చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అండ్ ఆర్డర్ ఫ్రమ్ ప్రసాద్. నేను ఎప్పుడైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన ఏజ్లో రేడియోల్లో అక్కడెక్కడ వినేవాడిని, ఎలా 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 అనే సాంగ్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాకు థ్యాంక్ యూ సో మచ్. పాడుతో తీగలో ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చారు ఉషా గారు. అప్పుడు మా అమ్మగడుపులో ఉన్నాను, 8 నెలల అమ్మకు చెప్తున్నాను, అమ్మ ఉషా గారు వస్తున్నారు టీవీ పెట్టండి. మా అమ్మ నుంచి ఒక నిమిషం ఆగి ఛానల్ మారుతుంటే చూశాను ఉషా గారు పాట వింటూ. అలా ఎలా ఎలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉషా గారు మా పటాస్కి వచ్చారు, ఒక మంచి వెలుగు వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఉషా గారు ఒక సంగీత విద్వాంసుల దగ్గరికి సరిగమప నేర్చుకుందాం వెళ్ళారు, అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సంగీత విద్వాంసులుగా రాంప్రసాద్ చేస్తాడు, ఉషా గారు లాగా నేను వెళ్తాను అనమాట, చూద్దాం. క్లాస్ కి వస్తున్నాడు. శ్రీ 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 రంగ 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 చారుల వారి సింగిల్ నాద సంకీర్తన. చేతులు ఉంటాయి నా, చేతులు ఉంటాయి నాకు. కూర్చోమ్మా, నీ పేరేం పేరు? నా పేరు ఉషా. ఉషా సీలింగ్ ఫ్యాన్, ఈసారి వచ్చిన షేవింగ్ చేసుకోండి రామ్. కూర్చోమ్మా. సంగీతంలో మనకి ఫస్ట్ చేయవలసిన పని ఏంటి తెలుసా? ఫీజు కట్టాలి. ఇది ఉంచుకోండి, 30 రూపాయలు 30 రూపాయలు. సంగీతంలో మనం ఫస్ట్గా ఫస్ట్ గొంతుని అనుకొని మిక్స్ విల్లా వేసుకో చిక్ చిక్కుపోయాను. నేర్పించండి మాస్టర్. సారీ. అది పెళ్ళేంత ఇస్తాం. సీలింగ్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్. సరిగమ పద నీసా, దాని తర్వాత వెనక తెలపడి సాగారి, వెనక నుంచి పదంటే అది తిరుపు సరిపోద్ది. సరిగా మన సరిగా సెట్ అయిపోద్ది, ఓకేనా? దానికి మనం ప్రయత్నం చేస్తున్నది. సరే, నువ్వు సింగర్ అయిపోయావమ్మా, 30 రూపాయలు అయిపోయాడు, వెళ్ళిపోయి ఆడిషన్స్ వెళ్ళిపోయి పాటలు పాడే. ఫస్ట్ సాంగ్ అయిపోతుంది సార్, ఎలా ఎలా పాడు, అది లేకపోతే తూనే కుతూనే అయిపోయి. 30 రూపాయలకి ఇవన్నీ తర్వాత ఒక సింగింగ్ కాంపిటీషన్ లో ఉషా గారు పాడిన తర్వాత ఈ జడ్జిమెంట్ అవన్నీ వినేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఉషా గారు లాగా రాంప్రసాద్, జడ్జి గా నేను అన్నమాట. ఈ ఆసనం పేరేంటమ్మా? ఉషాసనం, ఉషాసనం. మరి ఉషాసనం అంటే తిరుగుతూ ఉంటది, తిరుగుసారి ఫ్యాన్ స్పీడ్ పెట్టదు ఎవరు. సరే, నువ్వు పాడబోయే పాట ఏంటన్నా? నేను తూనీగా తూనీగా పాడుతున్నానండి. సరిగ్గా బేసిక్ అయిన సాంగ్ ఇది. నేను 1415వ సంవత్సరంలో ఆత్రేయ గారు, నేను చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర కూర్చొని పాట పాడుతూ ఉంటే ఆత్రేయ గారు నేను. మేమందరం కష్టపడుతున్నాం, కష్టపడిన తర్వాత ఈ పాట రావడం అనేది నిజంగా ఆ దేవుడు దైవాశిస్తులని చెప్పాలి. చాలా యాదృచ్ఛికంగా మధ్య చాలా జరుగుతూ ఉంటాయి, నువ్వు పాడినమ్మా. అంటే గుర్తొచ్చిందమ్మా, నిజంగా పాట లేనప్పుడు దాన్ని కవర్ చేసుకునే పద్ధతి ఉంటుంది చూసారు, అది లాలే లాలా. చాలా బ్రహ్మాండంగా పాడావు నాయన. నాయన కాదురా, షో అయిపోయి వెళ్ళిపోతుంది, ఇంకా పాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది 1415వ సంవత్సరంలో ఈ పాట పాడడం అనేది, అది మేము ఎంచుకోవడం అనేది నిజంగా. సార్ కారు వచ్చింది, ఇంటికి వెళ్ళాలి, షో చాలా అయిపోయింది రండి. ఎలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఉషా గారు యుఎస్ వెళ్ళారు,
ఇక్కడ నుంచి పెళ్లి చేసుకొని యూఎస్ లో సెటిల్ అయిపోయారండి. దగ్గర ఎన్ని ఇయర్స్ ఉన్నారండి? 11 ఇయర్స్. సో అక్కడ కవర్ అంటే తెలుగు వాళ్ళంటే కొంచెం చులకనగా చూస్తారేమో చెప్పి మొత్తం ఇంగ్లీష్ రాకపోయినా బాగా నేర్చుకుని ఆ స్లాంగ్ నాలుగు మడత పెట్టుకొని తిప్పేసుకొని తెలుగు వాడిని యూఎస్ లో తెలుగు అనిపించాను. యుషా గారు అక్కడ మార్కెట్కి వెళ్తున్నారు. వెళ్తాడు మార్కెట్ మీరే వాట్సాప్ లో చేస్తే అక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి. మేము కూడా మేమే స్నానం చేస్తాం. ఎక్కడో చూసినట్లుంది వీడిని. నాకు తెలిసి ఉషా గారు అయితే హైట్ ఉండరు. ఉషా గారు హలో. ఉషా గారు ఎవడరా కుక్కలు తీసుకొచ్చారు లోపలికి? షాపులకు ఎనిమల్స్ ఎలా లేవు. ఉషా గారు బాగున్నారండి? అయ్యో అప్పుడు ఇండియన్ మూతి ఇటుపక్కుండా ఇటుపక్కొచ్చిందండి. ఇప్పుడు ఉషా గారు మీకు తెలుగు వచ్చు కదండి. ఐ బాడ్ ఇండియన్ ఓన్లీ. మధ్య సౌండ్ ఏదో వస్తుందండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ సౌండా? పానేసుకున్నట్టుంది. మేడం మీరు ఒకసారి ఒక పాట పాడితే గుర్తుందా? మీరు అప్పట్లో పాడేవారు ఎలా 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 చెల్లపన్ను బడిలోని పాటను. తర్వాత పాట అండి. తర్వాత పాట ఎలా 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 చెల్లపన్ను. మీరు మధ్యలో మర్చిపోయారు. ఫ్యూచర్ లో పాడే పాడండి. ఎలా 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 తెలుపను. ఏంటండి ఇదే పాట చెప్తున్నా? ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక రెండు పాటలు పాడే. ఈ రెండు పాటలు కాదు ఆపరేషన్ చేస్తాం అక్కడి. ఓకేవే ఓకేవే అక్షయ అక్షయ్ గారు అదే ఒక రెండు పాటలు పాడేది చాలు కావాలి. యుఎస్ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇండియాకి చూద్దాం. ఇండియా ఎయిర్‌పోర్ట్ లో దిగింది. ఎవరు గుర్తుపడరా? ఎవరు గుర్తుపడరా? అయితే ఉషాగా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్ వచ్చానండి. ఉషా గారు ఆ హెయిర్ ఏంటి మీ? ఇదేంటి? డోంట్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హెయిర్ హెయిర్ పొల్యూషన్. ఉషా గారు అంటే అండి మనకి షో స్టార్ట్ రైట్ టైం చీరని పట్టుకుంటాను. మీరు ఇంకా మాలా చేరు కొత్త చీర కొనుక్కోవచ్చుగా. ఇండియన్ ఇండియన్ పట్టుకోలేదు ఇది మన మన డబ్బింగ్ థియేటర్ చీరలో ఉంది. శానిటైజర్ గివ్ మీ ద శానిటైజర్ ప్లీజ్. దిస్ కాలేజ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ యూ హావ్ టు పర్ఫార్మ్ ఇన్ అ లైవ్ కాన్సర్ట్. మీరు రెడీ అయిపోండి నేను. ఓకే దానిలో కూడా చేయరా? రెడీ కావడానికి చేయరు ఎందుకని? మీరు మేకప్ వేసుకుని రెడీ అయిపోయి నేను వచ్చేస్తాను. ఓకే ప్లీజ్ ఈ మిర్రర్ తీసేయండి. నాకు ఇయర్స్ లో మిర్రర్ చాలా బాగుంటుంది. మిర్రర్ బాగోలేదు. ఈ మిర్రర్ తీసిమంటారా? మిర్రర్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. మిర్రర్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. మనకి టైం అవుతుంది మన షోకి వెళ్ళరండి. టైం అవుతుంది. నో వాట్ ఇస్ దిస్?
సారీ మేడం, టైం అయిపోతుంది, ఆడియన్స్ వెయిటింగ్. హైజీనిక్ గా ఉండాలని తెలీదా మీకు? హైజీనిక్ గా ఉండాలి. నో ప్రాబ్లం, ఐ గాట్ బ్యాడ్ చేర్. ప్లీజ్ డోంట్ స్టే బిసైడ్ మీ, ప్లీజ్ గో అవే. ఇంకా మిమ్మల్ని గుర్తుపట్ల చెప్పండి ఉషా గారు అని. ఒక్కసారి మీరు పాప్చలో నాలుగు మళ్ళీ కింద పెట్టే నాలుగు కింద పెట్టి నార్మల్ ఒకసారి మిస్. ఇప్పుడు చెప్పండి నా పేరేంటి? ఉషా. ఒకసారి నాకోసం కింద ప్లీజ్. మీకు పేమెంట్ కదండి, స్టూల్ పట్టుకెళ్ళి.